హాయ్ వ్యూస్. గుర్ల గ్రామంలో 10 మంది చనిపోయారు ఇప్పటి వరకు. పవన్ కళ్యాణ్ తన జేబులో నుంచి సొంతంగా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున 10 లక్షలు ఇచ్చున్నారు. ప్రభుత్వం నుంచి మరల వీరికి ఏదో విధంగా సాయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తా అన్నాడు. ఊరిలో ఎందుకు రంగం చనిపోయారు అన్నప్పుడు అతిసార్, డయేరియా, కలుషిత మంచినీరు తాగి ఆ రకంగా ఇమీడియట్గా నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మందు అన్నారు. వీళ్ళు అధికారంలో రాగానే నాణ్యమైన మద్యం అన్నారు. 900 రూపాయలకు క్వార్టర్ అన్నారు. ఆల్రెడీ అవి కూడా వచ్చున్నాయంట. 6 కంపెనీలో 4 కంపెనీలో ఏమో ఈ 99 రూపీస్కి ఆ లెక్కలు కూడా సప్లై చేస్తున్నారు. చాలా చోట్ల అవైలబుల్గానే ఉంది. ఇంకా ఎక్కువ కావాలన్నప్పుడు అవి కూడా వస్తున్నాయంట. ఈ గడిచిన ఈ 5-6 రోజులుగా ఎంత లిక్కర్ సేల్స్ అంటే 600 కోట్లు దాదాపు. సో ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన మద్యం దొరుకుతుంది అన్ని చోట్ల. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత ఇష్టపడే నేను, మన పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఐడియాలజీ ఎంత ఇష్టపడే నేను, ఈ ఒక్క విషయంలో క్వశ్చన్ చేయకుండా ఉండలేకపోతున్నాను యాజ్ ఏ జర్నలిస్ట్. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు నాకెప్పుడు విపక్షమే, నేను ప్రజాపక్షం. ఇదే విషయం జగన్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పా, మీరు కూటమి గవర్నమెంట్ వచ్చాక ఎలా మాట్లాడుతుంటే మేము చూస్తా అన్నారు. చూద్దుకో చూడండి, అక్కడ తప్పు జరిగింది. నాణ్యమైన మద్యం దొరుకుతూ ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైనటువంటి సురక్షితమైనటువంటి మంచినీరు ఎందుకు దొరకల? అధికారులు ఏం చేస్తున్నారు? ఊరిలో ఒకరికి డయేరియా వచ్చిందన్న కానీ ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి కదా. అలర్ట్ అయ్యారు ఏ రకంగా? ఆ ఊరిలో ఉన్నటువంటి స్కూల్ని ఏకంగా ఆసుపత్రులుగా మార్చేశారు, మెడికల్ క్యాంపులు పెట్టారు, ట్రీట్మెంట్లు ఇచ్చున్నారు, ఇప్పుడు అంతా రికవర్ అయ్యారు. కానీ అంత దారుణమైనటువంటి నీరు ఆ ఊరికి ఎలా వచ్చింది? చంపావతి నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో దారిలో పైప్ లైన్లతో డ్రైనేజ్ వాటితో లింక్ అయి ఉన్నాయి. అంత ఘోరంగా ఎలా? బోలక్పుర సమ్మేదో అండి, మన ముషీరాబాద్ దగ్గర ఉండింది. హైదరాబాద్లో ముషీరాబాద్ పక్కన ఉండదు. ఒరే భగవంతుడా, ఇదే కలుషితమైనటువంటి నీరు ఆల్మోస్ట్ అక్కడ డ్రైనేజ్ నీళ్ళే వచ్చాయి మంచినీళ్ళుగా. అప్పుడు కూడా తాగి వాంతులు విరోచన డయేరియా పంపు కొంతమంది చనిపోయారండి. సేమ్ ఇది కూడా అక్కడ అలాగే, సిటీలో అలాగే, ఊరుల్లో అలాగే. ఏంటి ఘోరం? సో ఈరోజు నేను రిక్వెస్ట్ అండి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన మద్యం దొరుకుతూ ఉంది కానీ సురక్షితమైనటువంటి నాణ్యమైనటువంటి మంచినీరు దొరకటం వల్ల దానికి పరిష్కారం ఇప్పుడు ఏంటి? ఇంటింటికి సురక్షితమైనటువంటి తాగునీరు ఇస్తామన్నారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా ట్యాపులు అన్నారు ఇంటింటికి. ఓకే, పంపులు ఇచ్చారు, ట్యాపులు ఇచ్చారు కదా కుళాయిలు, వాటి సురక్షిత మంచినీరు సరఫరా చేసిన బాధ్యత ఎవరిది? ఆ అధికారులు ఎవరో ముందు వారి మీద చర్యలు తీసుకోండి. ఇక మీదట ఏపీలో ఎక్కడ కూడా ఈ కల్తీ నీళ్లు తాగి, కల్తీ మద్యం కాదు సార్, కల్తీ నీళ్లు, దట్ మీన్స్ అసురక్షిత నీరు తాగి ఎవరు కూడా డయేరియా బారిన పడొద్దు, రోగాల బారిన పడొద్దు, ఇక ఒక్క ప్రాణమూ పోకూడదు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, ఆ మనిషి అయితే అసలు సాయాన్ని ఒక వ్యసనంలాగా మార్చేస్తున్నాడు. సాయం చేయడం కూడా ఒక అంత అనేది ఉంటుంది, అసలు లేదు, లిమిట్ లేదు. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఎవరైనా చనిపోయిన ఎక్స్ప్రెషన్ అంటాడు, ఏటో ప్రభుత్వం ఖజానా నుంచి ఇస్తారు. మొన్నటిగా మొన్న విపక్షంలో ఉన్నప్పుడు డబ్బు ఇస్తా అన్నాడు, ఇచ్చాడు ఇవ్వాల, వాళ్ళ పార్టీ తరఫు నుంచి ఇచ్చారు. అది కూడా ఏంటి, ప్యాకెట్లు అవని ఇవని పనిచేసి అయిపోయింది 1 కోటి రూపాయలు అన్నారు. మొన్న మధ్య పరవాడ దగ్గర ఒక ఫార్మా కంపెనీలో బ్లాస్ట్ అయితే జరిగింది, అప్పుడు కూడా మరణించిన కుటుంబాలకి ఇంత ఎక్స్రే మా పార్టీ నుంచి సాయం చేస్తున్నా అన్నారు. అంతే తప్ప ఆయన జేబులో నుంచి అనలా. దెన్ ఈ ఒక్క విషయంలోనా, ఇంకా చాలా విషయాలన్నా మీరు ఆలోచించండి. నేనైతే చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి సాయం చేయడంలో పవన్ కళ్యాణ్ ముందు చీమలాంటాడు, పవన్ కళ్యాణ్ శిఖరం లాంటాడు. ఆ శిఖరాన్ని ఎన్ని మాట్లాడారంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. చిరంజీవి చేసే సాయం ఎవరికి తెలియదు అంటూ ఉంటారు, ఒకరికి తెలిసినా చాలా తక్కువ అనుకుంటా ఉంటారు. కానీ ఆయన చేసిన సాయానికి లెక్కలేనంత చేశాడు. అన్నని మించిన సాయంలో దానంలో దూసుకుపోతున్నాడు మన పవన్ కళ్యాణ్. మన్న కూడా అంతే కదండి, 400 గ్రామాలకి ఒక గ్రామానికి 1 లక్ష రూపాయలు చొప్పున 4 కోట్లు, తెలంగాణ గవర్నమెంట్ 1 కోటి రూపాయలు, ఏపీ గవర్నమెంట్ 1 కోటి రూపాయలు సహాయ నిధికి 6 కోట్లు. అండ్ ఇప్పటికీ ఆయన దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయంటే సినిమాల ద్వారా వచ్చిన డబ్బే, ఇక ఎక్స్ట్రానికి బిజినెస్లు ఏమీ లేవు. వాళ్ళ పిల్లల కోసం కూడా దాచుకోవడం మొత్తం ఖర్చు పెడతా పోతానే ఉన్నాడు. సో ఆయనకు ఒక వ్యసనం అయిపోయింది సాయం చేయడం అంటే. కష్టంలో ఎదురు మనిషి అంటే ఆదుకోవాలి అంతే.
నిజం ఇటువంటి వాళ్ళు చాలా అరుదండి. ఈయనకు సంబంధించిన కాన్స్టాబుల్ సీజన్ 4లో చంద్రబాబు గారు బాలకృష్ణ గారి మధ్య పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయం చాలా వచ్చాయట. ఆ రోజు మనం మాట్లాడుకుంది 25వ తారీఖు. ఈ వీడియో మీకు అర్థమైంది కదా, మన భారతదేశంలో మారుమూల ప్రాంతాలలో కూడా మద్యం దొరుకుతుంది కానీ, మారుమూల ప్రాంతాలలో కూల్ డ్రింక్ కూడా దొరుకుతున్నాయి కానీ, మారుమూల ప్రాంతాలలో మంచినీళ్ళు మాత్రం దొరకటం లేదండి. ఏం పాపం చేసుకున్నామండి మనం? మన భారతదేశంలో ఇప్పటికీ ఎన్ని చోట్ల ఇదే సమస్య, మంచినీరు లేదు, మంచినీరు లేదు. ముందు పాలక నిర్ణయ వాళ్ళు ప్రజలకు కనీసం తాగునీరన్నా ఇవ్వండి. ఏపీలో ఇక మీదట డయేరియా వల్ల చనిపోయినటువంటి వర్డ్ ఎప్పుడు వినపడకూడదని దండం పెట్టి మరీ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ వేడుకుంటూ ఉన్నా. కల్తీ మద్యం ప్లేస్లో నాణ్యమైన మద్యం తెచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ముందుగా జనానికి తాగటానికి మంచినీళ్ళని ప్రొవైడ్ చేయండి.